ఈరోజు మనం బహుభుజుల గురించి నేర్చుకుంటాం మనం మన చుట్టుపక్కల వివిధ రకాలైన ఆకృతులను చూస్తాం అందులో కొన్ని ఇక్కడ చూపబడ్డాయి మీరు వీటిలో ఏది సంవృత ఆకృతిలో చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాం వీటిని చూస్తే మనకి ఇది తెలుస్తుంది ఇందులో కొన్ని వక్రాలతో అంటే క్లోజ్ కరువుతో చేయబడ్డాయి అని మరియు కొన్ని ఆకృతులు వివృత వక్రాలతో అంటే ఓపెన్ కర్వ్తో తయారు చేయబడ్డాయి మనం కేవలం సంవృత వక్ర ఆకృతులు గురించి మాట్లాడుకుంటే అందులో కూడా ఒక విశేషముంది ఇందులో కొన్ని ఆకృతులు రేఖాఖండంతో అంటే లైన్ సెగ్మెంట్తో ఏర్పడ్డాయి అయినా ఈ ఆకృతులు కేవలం రేఖాఖండాలతో ఏర్పడలేదు వీటిలో వంకరటింకర రేఖలు ఉన్నాయి అవి నిటారుగా లేవు మనం రేఖాఖండాలతో ఏర్పడిన సమృత ఆకృతులను బహుభుజులు అంటాం అంటే పాలిగాన్ అంటాం బహుభుజి అనే శబ్దాన్ని విడదీస్తే బహు మరియు భుజం అనే రెండు పదాలు లభిస్తాయి బహు అంటే అనేకం మరియు భుజం అంటే భుజాలు అనగా ఏదైనా అనేక భుజాలు కలిగి ఉన్న ఆకృతిని బహుభుజి అంటారు మీకు ఒక పెన్సిల్ ఇచ్చాము అనుకోండి మీరు దీంతో ఏదైనా బహుభుజిని చేయగలరా ఆలోచించండి చెయ్యలేరు ఎందుకంటే ఒక రేఖాఖండంతో సంవృత ఆకృతి చేయలేము ఇదే విధంగా మనం రెండు పెన్సిళ్లు తీసుకుని బహుభుజి చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు కూడా మనకి ఒక సంవృత ఆకృతి లేదా బహుభుజి లభించదు ఒకవేళ మనం మూడు పెన్సిళ్లు తీసుకుంటే ఒక బహుభుజిని చెయ్యవచ్చు ఇదే విధంగా మనం నాలుగు ఐదు ఆరు మొదలైన పెన్సిళ్లతో కూడా బహుభుజిని చేయవచ్చు దీనిని బట్టి మనం చెప్పవచ్చు బహుభుజిని చెయ్యాలంటే మూడు లేదా మూడు కంటే ఎక్కువ రేఖాఖండాలు అవసరమని బహుభుజిని తయారు చేసే రేఖాఖండాలను మనం బహుభుజి యొక్క భుజాలు అంటే సైడ్స్ అని అంటాము ఇందువల్ల ఏదైనా బహుభుజికి మూడు లేదా అంతకంటే ఎక్కువ భుజాలు ఉంటాయి బహుభుజిలో ఏవైనా రెండు భుజాలు కలిసే బిందువును ఆ బహుభుజి యొక్క శీర్షము అంటే వర్టిక్స్ అంటారు ఇక్కడ మనం శీర్షాన్ని ఏ అని సూచిద్దాం ఇదే విధంగా మనం మిగిలిన శీర్షాలని కూడా సూచిద్దాం ఇదే విధంగా మనం చెప్పవచ్చు ఈ బహుభుజికి నాలుగు భుజాలు ఉన్నాయి వాటి పేర్లు వరుసగా భుజం ఏబి భుజం బిసి భుజం సిడి మరియు భుజం డిఏ శీర్షాన్ని ఉపయోగించి మనం ప్రతి బహుభుజికి పేరు పెడదాం ఇక్కడ చూస్తే మనం ఈ బహుభుజికి ఏబిసిడి బహుభుజి అని పేరు పెడదాం పేరు పెట్టే సమయంలో ఏదైనా ఒక బిందువు యొక్క అక్షరం నుంచి మొదలుపెట్టి బహుభుజి యొక్క సరిహద్దుపై కదులుతూ వచ్చే బిందువుల అక్షరాల వరుస క్రమంలో రాస్తాము ఈ క్రమం గడియారం గడియారంమూలు దిశ అవుతుంది లేదా దానికి వ్యతిరేక దిశ కూడా అవ్వచ్చు ఇక్కడ ఈ బహుభుజిని బహుభుజి ఏబిసిడితో పాటు బహుభుజి బీసీడీఏ లేదా బహుభుజి సిడిఏబి అని కూడా అనొచ్చు కాని మనం బహుభుజి ఏబిడిసి అని అనలేము ఎందుకంటే బిందువు ఏ బి డి మరియు సి బహుభుజి సరిహద్దుపై వరుస క్రమంలో లేవు రండి ఇప్పుడు భుజం ఏబి మరియు భుజం బిసి గురించి చర్చిద్దాం ఈ రెండు భుజాలు ఒకే బిందువు వద్ద కలుస్తున్నాయి అనగా భుజం ఏబి మరియు భుజం బీసీలలో బిందువు బి ఉమ్మడి బిందువు ఏవైనా రెండు భుజాలకి ఉమ్మడి అంత బిందువు ఉంటే వాటిని బహుభుజి యొక్క ఆసన్న భుజాలు అంటే అడ్జసెంట్ సైడ్స్ అంటారు ఇక్కడ భుజం ఏబి మరియు భుజం బిసి ఒకదానికొకటి ఆసన్న భుజాలు అయితే మీరు సిడి యొక్క ఆసన్న భుజం ఏది అవుతుందో చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ భుజం సిడి మరియు డిఏలో డి ఉమ్మడి బిందువు ఇదే విధంగా భుజం సిడి మరియు బీసీలో సి ఉమ్మడి బిందువు అందువల్ల డిఏ మరియు బీసీ సిడి యొక్క ఆసన్న భుజాలు ఇప్పుడు భుజం ఏబిని చూడండి ఈ భుజానికి రెండు అంత బిందువులు ఉన్నాయి బిందువు ఏ మరియు బిందువు బి బౌజి యొక్క ఒకే భుజం యొక్క అంత బిందువులను ఆసన్న శీర్షాలు అంటే అడ్జసెంట్ వటైసిస్ అంటారు ఇక్కడ బిందువు ఏ మరియు బిందువు బి ఆసన్న శీర్షాలు ఇదే విధంగా బిందువు ఏ మరియు బిందువు డి ఆసన శీర్షాలు కాని బిందువు బి మరియు బిందువు డి ఆసన శీర్షాలు కావు మీరు దీనికి కారణం చెప్పగలరా సరిగ్గా చెప్పారు దీనికి కారణమేమిటంటే బిందువు బి మరియు బిందువు డి ఒకే భుజానికి అంత బిందువులు కావు ఒకవేళ మనం ఇలాంటి ఆసన్నం కాని శీర్షాలను కలిపితే వచ్చే రేఖాఖండాన్ని బహుభుజి యొక్క కర్ణము అంటారు అంటే డయాగనల్ అంటారు ఇక్కడ రేఖాఖండం బీడి బహుభుజి యొక్క కర్ణమౌతుంది ఇదే విధంగా మనం ఏ మరియు సీ లని కలిపితే మనకి కర్ణం ఏ సి లభిస్తుంది ఈ విధంగా మీరు బహుభుజుల గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు ఈ రోజు మనం బహుభుజల గురించి నేర్చుకున్నాము తరువాత వీడియోలో చూద్దాం దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు